బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి శనివారం విలేకరుల సమక్షం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వలస కార్మికులను వారి గృహాలకు తరలించకుండా నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దీని ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వలస కార్మికులను మరియు వారిని కలిసిన కుటుంబ సభ్యులను పరీక్షించడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని ఆయన తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. కరోనా మహమ్మారి జిల్లా మొత్తం వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ప్రభుత్వం ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని ఆంక్షలు విధించిందని, జీవన్ రెడ్డి మాత్రం రంజాన్ పండుగకు ప్రార్థనలకు అనుమతులు కావాలని సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి అనుమతులు ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరడం సరైన విషయం కాదని అన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని ఆయన హితో పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ రాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవలక్ష్మి, కౌన్సిలర్ గుర్రం రాము, న్యాయవాది భూమి రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆమోదరాజు, పులి శ్రీ, బీజేవైఎం కిషోర్ సింగ్, కోశాధికారి జిట్టువేని అరుణ్, నాయకులు చిత్తూరి అశోక్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బిట్టు సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే కరోనా వ్యాధి భారతదేశంలో ఎంటర్ అయిన కొద్ది కాలంలోనే, అంటే మార్చిలో ముందు జాగ్రత్తగా మిగిలిన డెవలప్ అయినటువంటి దేశాలు, ఏదైతే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అటువంటి దేశాల కంటే ముందుగా మనం జాగ్రత్త పడి మరి దీని మీద లాక్డౌన్ ప్రకటించిన నరేంద్ర మోడీ గారు మరి వారి అభినందనీయులు. మనం ఫస్ట్ లాక్డౌన్ ఏదైతే మార్చి 23 నాడు ప్రారంభమైందో, ఆ తర్వాత 3 వారాలు ఇచ్చినటువంటి ఆ లాక్డౌన్ సమయంలో మనము ఈ యొక్క కరోనా పూర్తిగా కంట్రోల్ అవుతుందని చెప్పి అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఢిల్లీలో ఏదైతే మర్కజ్ ఒక ప్రార్థనలు ఏదైతే సామూహికమైనటువంటి ప్రార్థన జరిగినాయో, దేశంలో ఉన్న అనేక స్థానాల నుండి, అనేక రాష్ట్రాల నుండి ఇంటీరియర్ స్టేట్స్ అనేటువంటి చాలామంది అక్కడికి వేలాది మంది వెళ్ళి ప్రార్థనలు చేసారు. విదేశాలను కూడా అక్కడికి రావడం జరిగింది. మరి వీటి వల్ల దేశం మొత్తం త్వరగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మళ్ళీ లాక్డౌన్ 2, అదేవిధంగా లాక్డౌన్ 3, ఈరోజు లాక్డౌన్ 4లో ఉన్నాం మనం, ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. కేసెస్ రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే కంటిన్యూస్గా దాదాపు 2 నెలలు 60 రోజులు లాక్డౌన్ ఉంది, మరి ఇట్లా కంటిన్యూస్గా లాక్డౌన్ ఉండడం వల్ల అంటే ఒక దిగ్బంధం చేసుకోవడం, మనల్ని మనం దిగ్బంధం చేసుకోవడం వల్ల అనేక అన్ని దేశానికి వచ్చే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేక ఉంటాయి. దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా అన్ని యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన రెవెన్యూ వచ్చే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోవడం వల్ల భారతదేశానికి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీని నుంచి బయటపడే కోసం, ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటికి రావడం కోసం, బూస్టప్ కోసం వారు అంత పెద్ద ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. వారికి, భారత ప్రభుత్వానికి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ఇదే విధంగా కంటిన్యూ అయితే మరి మనం ముందుకెళ్ళడానికి అనేక సమస్యలు ఉంటాయి. అనేక రకంగా భారతదేశం ఆర్థికంగా వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సడలింపులతో, లాక్డౌన్ కొనసాగుతూనే కొన్ని సడలింపులు, ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో, ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రారంభమైంది, అదేవిధంగా రవాణా ఆర్టీసీ బస్సులు కూడా ప్రారంభమైనాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లాంటి కొన్ని రెవెన్యూ ఆఫీసెస్ అవి కూడా ఇప్పుడు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మేము అంటే మనము ఏదైతే అలవాటు పడామో, మన రోజు అయితే ఈ 60 రోజులు దైనందిన జీవితంలో మనం ఏ విధంగా అలవాటు పడ్డామో, ఏదైతే మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, అదేవిధంగా మన చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి కొన్ని సడలింపులు చేశారు.
ఇక ముందు ముందు లాక్ డౌన్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మనం. మరి అదేవిధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా, సడలింపులతో పాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా, అంటే కొన్ని తప్పని పరిస్థితుల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో, మార్చి 23 నుండి ఇప్పటి వరకు జరిగినట్టు లాక్డౌన్ సమయంలో హిందువులకు కూడా మరి ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అదేవిధంగా మొన్న హనుమాన్ జయంతి, ఈ మూడు పండుగలు కూడా ఈ లాక్డౌన్ సమయంలో జరిగినాయి. ఈ మూడు కూడా పెద్ద పండుగలే. హిందువులకు కూడా ఉగాది కూడా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, శ్రీరామనవమి కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ విషయం మనం గమనించాల్సిన అవసరం. ఏదైతే ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో, మరి శ్రీరామ నవమికి మనము శ్రీరాముని సీతారామ కళ్యాణం చేస్తాం. గుళ్ళల్లో పెద్ద ఎత్తున మొత్తం గ్రామాల్లో ప్రజలందరూ కూడా వచ్చి గుళ్ళల్లో ఉండి పూజలు చేస్తాం. అదేవిధంగా మరి పంచాంగ శ్రవణం ఉగాది రోజు చేస్తుంటాం. ఇటువంటి అన్నీ కూడా మనకు అవకాశం లేదు కదా. మనం ఏదైతే మన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయో, మనకు ఈరోజు దీన్ని కేవలం మానవతా దృక్పథం ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్ప దీన్ని మతాన్ని దృష్టి పెట్టి ఆలోచించకూడదని ఒక దృక్పథంతో